రాహుల్ గాంధీ 2019లో నరేంద్ర మోడీ మీద, మోడీ పేరు మీద ఉన్న అందరూ దొంగలేనా అని అంటూనే లలిత్ మోడీ, నీరవ్ మోడీ, నరేంద్ర మోడీ అని కర్ణాటక కోలార్ సభలో రాహుల్ గాంధీ ఉదాహరించారు. దానికి ఇప్పుడు సూరత్ కోర్టు తప్పుగా తేల్చి దోషిని చేసి పార్లమెంటరీ సభ్యత్వాన్ని ఎలాంటి అపీల్ చేయకుండానే రద్దు చేశారని వారు పేర్కొన్నారు. ఈ తప్పుడు కేసుకి మరియు పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం ఏలూరు నగరంలో పడమట వీధి గాంధీ మైదానం గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ తప్పుడు కేసులో పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం వెనుక బీజేపీ కుట్రపూరిత చర్యలో భాగమేనని, దేశ శిక్షాస్మృతి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 499 వర్తిస్తుందని, రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో పూర్ణేష్ మోడీకి ఎలాంటి హాని జరిగిందని నేను ప్రశ్నిస్తున్నానని, కేంద్రం కుటిల ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ తలవంచదని, ఇలాంటి ప్రయత్నాన్ని మేము పోరాటాలతో తిప్పికొడతామని, అక్రమ కేసులతో తాత్కాలిక ప్రయోజనాలకు పొందగలరేమో కానీ చివరికి సత్యం ధర్మం న్యాయమే గెలుస్తుందని, ఈ కుట్ర కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని రాజనాల రామ్మోహన్ రావు ధ్వజమెత్తారు. ఈ నిరాహార దీక్షలో పిసిసి కోఆర్డినేటర్ గౌతు సత్యేంద్రబాబు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, దెందులూరు ఇన్ఛార్జ్ పాకలపాటి భీమేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు గండుబోయిన చంద్రశేఖర్, గౌడు రంగబాబు, శంకు ప్రసాద్, పిసిసి అధికార ప్రతినిధి బురదగుంట్ల క్రాంతి, సిటీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కోసూరి చంద్రకాంతమ్మ, ఏలూరు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు, వేల్పుల వెంకటేశ్వరరావు, సిటీ సేవాదల్ సుబ్బారావు, కందిపప్పు వెంకటేశ్వరరావు, లంకా వెంకట రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి ఏడుకొండలరావు ఇతరులు పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేశారు. ఒక స్వేచ్ఛ లేకుండా వాక్ స్వాతంత్రాన్ని కూడా ఈ మోడీ ఒక నిరంకుశ నియంత కింద హరించి వేయడానికి చూస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి ఆయన మోడీ గారు ఇలా చేశాడు పార్లమెంట్లో ఎప్పుడో గత ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సభలో కర్ణాటకలో ఆయన మోదీ ఇంటి పేరున్న దొంగలు అన్నందుకు గుజరాత్లో ఆయన ఒక డిఫమేషన్ సూట్ ఫైల్ చేయించి ఇలా దాంట్లో 2 ఇయర్స్ కన్విక్షన్ పడింది. వాళ్ళు అప్పీల్ చేసుకోమని 30 డేస్ టైం ఇస్తే కూడా మరి వెంటనే ఆదరాబాదరాగా పార్లమెంటు సెక్రటరీ తోటి ఆయన్ని సస్పెండ్ చేసాం, పార్లమెంట్ సభ్యునిగా సస్పెండ్ చేసినట్టుగా నోటీసు ఇప్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఏ విధంగా కూని జరుగుతుందో ప్రజలందరూ కూడా గ్రహించి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు అన్నీ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అన్నీ కూడా మరి రాహుల్ గాంధీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాకుండా నీవు 20,000 కోట్లు షెల్ కంపెనీకి ఎవరు పెట్టారు ఏ విధంగా పెట్టారని అడిగితే దానికి సమాధానం చెప్పలేక పార్లమెంట్లో ఆయన క్వశ్చన్ చేస్తే దేశం ఏ విధంగా అప్రతిష్ట పాలవుతామని చెప్పి మోడీ ఇలా నిరంకుశంగా నియంత కింద ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించాడు. ఆ గాడ్సేని పూజించే వాళ్ళు ఇలా ఈ దేశం గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి మేము ఏలూరు జిల్లాకి ఆయన డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా వెంటనే అది విత్డ్రా చేసుకోవాలని మోడీ క్షమాపణ చెప్పాలని చెప్తున్నాం మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ఇవాళ మోడీకి ఒకటే ఇవాళ ఏదైతే భారత్ జోడో యాత్ర పెట్టారో ఆ భారత్ జోడో యాత్రలో పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా యువకులు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడమే కాకుండా మద్దతు తెలియజేయటమే కాకుండా మరి వాళ్ళందరూ కూడా వర్షం కానీ మంచును కూడా ఎక్కడ లెక్క చేయకుండా వస్తే దానికి బెంబేలు ఎత్తిపోయి మోడీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.